అసలు ఎప్పుడు ఇలా జరిగింది? ఎప్పుడు తీస్తారు ఇదంతా? నిన్నేనండి, నిన్నే ఇంతకు ముందు పోయి చొప్పున బాధ లేపాలండి అయ్యా. చప్పలేదండి, చేయలేదండి. చప్పకుంటారా లాగేశారు, చప్పకుంటారా లాగేసేసారు. ఇలాంతా ఉన్నారు కదండి, ఇలా అడుగుతున్నారు. అలాగే నేను మాట్లాడుకున్నాను, నేను పట్టించుకోలేదండి. అసలు కనీసం ఆపలేదు, బయటకు వచ్చే అవకాశం, ఖాళీ చేసే అవకాశం. పోలీసులు కూడా వచ్చారండి, చాలా జట్టు వచ్చేసారండి. పోలీసులు కూడా అగ్గొబ్బలు అలా పడుకుంటూ పోతుంటాడు నాకు పోక లెగ్లెగ్లెగ్లెగ్లెగ్లెగ్లెగ్ కసిరేసి ఇవ్వరండి, కసిరేసి ఇవ్వరండి బాబు. కసిరేట్లుగా అవన్నీ పీకి పడిచేసారండి. పీకి పడిచేస్తే మోసుకొని అలా ఇవిడా నేను మోసుకొని అలా పడేసుకున్నాను. ముందస్తు జాగ్రత్తలు ఏం చెప్పలేదమ్మా, అసలు కనీసం ఇలా చెప్పలేదండి అయ్యా. చెప్పలేదు, అస్సలు చెప్పలేదండి, అస్సలు చెప్పలేదండి. చెప్తే కొద్ది జాగ్రత్తలోనే ఉంది అండి. ఇల్లు తప్ప ఇంకా ఆధారం ఏం లేదమ్మా? ఏమీ లేదండి. ఇంకా నాకు నాకు ఒక ఇల్లు కానీ, ఒకరు కానీ, ఒక భర్త కానీ, ఒక పిల్లలు కానీ, ఇంకే యాత్ర లేదండి. ఒకదాని నాకు కడుపులో బాధ అండి. ఆ భర్త చొప్పుని ఏం చేస్తానండి, పడుకుంటూ పోతూ ఉంటాను గడుకోసారి. అదేనండి, ఇంకా జరిగింది బాబు చెప్ప చేయకుండా తీకేసి ఇది అయిపోయారు. అదే రోడ్డు వేసుకుంటారట అండి, రోడ్డు కోసం అరవ చేసుకుంటే 4 రోజులు ముందుగా చెప్పుకోవాలి. ఏమండి 10 సంవత్సరాలు అయిందండి, సరిగా 18 9 పూర్తయి 18 ఏమి ఇవ్వలేదండి, ఏమి చేయలేదండి, ఏమి చేయలేదండి. అది కూడా చెప్పలేదండి, మాకు మనుషులు కూడా పిప్ అయిపోతుందండి అందులో పడి. మా రోడ్డు వేసేసుకుంటాడటండి, ఈ కొత్త నుంచి ఆ కొత్త దాకా రోడ్డు వేసేస్తాడట. ఈ పెద్దలు అలా చంపేసి చాలదేటండి, ఏమి చేయలేదండి. ఏమి చెప్పలేదండి మాకు, చెప్తా అంత తీసుకోవా నాన్న, అంత తీసుకోవా, ఏ చెప్పా గిమ్మినా తీసుకొని ఉండం కదా. పిప్పి పిప్పి చేస్తారు పెద్ద పెద్ద వడ్డీలు అయ్యను. ఏం చేస్తాలే, ఎంతమంది ఇచ్చేస్తే ఏం చేయాలి? వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ కదా పెట్టి వాళ్ళ ఇష్టం. పీకేసినా పీకేస్తారు, చూసేస్తారు. ఎవరు ఒక్క మనిషి వచ్చి ఇలా చూడలేదండి. ముత్త మార్కెట్ అనే పెట్టానండి, అప్పటి నుంచి అలాగే ఉంటున్నామండి. ఆయన రాలేదండి, ఇంకా చేరి తీసుకున్నారు కదా. ఇప్పుడు మరి ఎవరైనా వస్తారో, మరి ఇంకా ఏమైనా చేస్తారో, లేకపోతే ఉన్న మనుషులు చంపేస్తారో తెలుదు. అలాగే ఉంటున్నామండి, ఉండేటప్పుడు అయ్యా ముసలి దాన్ని తీసుకోమ్మా అని చెప్పుకోవాలి కదండి. ఎంతమంది పేదలు పోతే గవర్నమెంట్ ఏం చేస్తారు? ఆఖరి చంపేసి కానీ పెద్దోళ్ళు అయిపోతారా? అంటే మీ పేర్లు ఆడేసుకుంటారు, పెద్దలు పోవాలి. అప్పుడు ఓట్లే వేసే మీరు ఎగరేసేస్తారు, అప్పుడు వేస్తాం. అప్పుడు మేము కూడా మాకు తెలుసు, అప్పుడు వేసేస్తాం. ఈ కౌన్సిలర్లకి సెప్రేట్కి బాధ పెట్టాడు కదా అండి, ఇంత జనాన్ని బాధ పెట్టాడంటే ఆడు ఏమన్నా ఇది అవుతుందని అన్నాను కదా పెద్దదాన్ని. చాలా తప్పుడు పని అండి ఇది, చాలండి, చాలా పొరపాటు పని అండి. చెప్పుకుంటే ఎక్కడో సచ్చి ఎక్కడో ఉంటాం కదండి, ఏ రోడ్ల మీద. అక్కడ చెప్పలేదు నానా, చెప్తే గట్ల కూడా అడిగి తెచ్చారు కాదు, గట్ట అడిగి తెచ్చాడు కాదు. అటు కొక్కలేదు వచ్చాడు, కార్లు వచ్చేసి లారీలు వచ్చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు. అంత దౌర్జన్యం ఉండకూడదు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.